రాష్ట్రాన్ని సృష్టించి తద్వారా అధికారాన్ని చలాయిస్తూ ఏదో రకంగా ఈ దేశ దోపిడీ చేసి తనకు సంబంధించినటువంటి కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టొచ్చనేటువంటి ఆలోచనతో పాలన చేస్తున్నటువంటి బౌళ జాతి సంస్థలకు సంబంధించిన రాజకీయ పార్టీగానే భారతీయ జనతా పార్టీని చూడొచ్చు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఈ రకంగా దేశం విద్వేషాలతో ఆర్థికపరమైనటువంటి వ్యత్యాసాలతో ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఈ దేశాన్ని కాపాడటం కోసం ఈ జాతిని ఒక తాటి మీదుగా తీసుకొచ్చి అద్భుతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం భారత్ జోడో అనేటువంటి యాత్రని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసింది. ఏకకంఠంతో ఈ జాతికి మేల్కొలుపుతూ ఈ జాతి నిర్మాణం కోసం ఆయన నడిచినటువంటి నడక పాదయాత్ర పెద్ద ఎత్తున కర్ణాటక ప్రజలు కూడా గుర్తించారు, ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య విజయంగా భావిస్తూ ఉన్నాం, ప్రజల విజయంగా. అలాగే ప్రజల కోసం ఎవరైతే నిలబడతారో పనిచేస్తారో వారిని ఆలస్యమైనప్పటికీ కూడా హక్కును చేర్చుకుంటారు అనేటువంటి వాస్తవాన్ని ఈరోజు కర్ణాటక ప్రజలు వారి తీర్పు ద్వారా తెలియజెప్పినందుకు కర్ణాటక ప్రజానికి మొత్తానికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పడం కాకుండా మరొక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా నేను చేయదలుచుకున్నాను. ఇక ముగిసింది భారతీయ జనతా పార్టీ సంగతి. ఇక వచ్చే విజయాలన్నీ కూడా కాంగ్రెస్ పరంపర. కర్ణాటకలో మొదలైనటువంటి ఈ విజయయాత్ర రేపొద్దున తెలంగాణకు తాకుతుంది. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కి, ఛత్తీస్గఢ్ నుంచి రాజస్థాన్కి, రాజస్థాన్ నుంచి ఢిల్లీకి చేరుతుంది. ఢిల్లీ నుంచి విజయకేతనం ఎగరేసి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ఈ దేశ సంపదనే ప్రజలకే ఉంచడం కోసం ఆ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి కృషిని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి దార్శనికతని ఈరోజు ప్రజలు గుర్తించి ఈ దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవబోతున్నారనేటువంటి సంకేతాలు కర్ణాటక ఎన్నికల ద్వారా మనకు చాలా స్పష్టంగా కనిపించాయి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఆ కాంగ్రెస్ నాయకత్వంతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి అక్కడికి వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళకి, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కర్ణాటక ఎన్నికల్లో పాల్పంచుకొని ఆ ఎన్నికల విజయం కోసం కృషి చేసినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కర్ణాటకలో విజయం